ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ దట్ హీ విల్ బి ది ఫస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ మేబీ సమ్ టైమ్ ఆఫ్టర్ ఎప్పటికీ అనేది మనం చెప్పలేకపోయినా కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు పన్నెండు లక్షల కోట్లు దాటింది ఫస్ట్ టైం సో చాలా చాలా స్ట్రాంగ్గా మనం రిలయన్స్ ఇండస్ట్రీ జర్నీ కొనసాగుతోంది జియో జర్నీ కొనసాగుతోంది జియో ప్లాట్ఫామ్ అలాగే రిటైల్ బిజినెస్ ప్రగతి ప్రోగ్రెస్ అనేది కంటిన్యూ అవుతుంది పదే పదే చెప్పుకుంటున్నాం లాస్ట్ ఫోర్ మంత్స్గా బై రిలయన్స్ ఇండస్ట్రీస్ బై 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 ఇంతకంటే ఎలుగెత్తి చాటడం మన వల్ల కాదు సో ఎవరైనా కొనుంటే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ యు ఆర్ నౌ పార్ట్ ఆఫ్ ది ఫిఫ్టీ ఫస్ట్ మోస్ట్ వ్యాల్యుబుల్ కంపెనీ ఇన్ ది వరల్డ్ సో అటువంటి ఒక క్రెడిట్ క్రెడిబిలిటీ రిలయన్స్ ఇండస్ట్రీస్కి దక్కుతుంది సో మార్కెట్స్ అయితే ఇలాంటి కంపెనీస్ని ఎప్పుడు రివార్డ్ చేస్తూ ఉంటాయి ఏ కంపెనీ అయితే ఒక విజన్తో ముందుకు సాగుతుందో ఒక ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ప్రాసెసెస్ని ఇంట్రడ్యూస్ చేస్తుందో ఒక ఎఫిషియెంట్ ఫం ఎఫిషియంట్ ఫంక్షనింగ్ని మనకు ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ పరంగా చూపించగలుగుతుందో అటువంటి స్టాక్స్ని అటువంటి కంపెనీస్ని మార్కెట్స్ ఎప్పుడు రివార్డ్ చేస్తాయి అది మనం ప్రస్తుతం రిలయన్స్ లాంటి స్టాక్లో మనం గమనిస్తూ అండ్ అందరూ కూడా ఏంటండి మార్కెట్ ఎందుకు పెరుగుతోంది ఇంత ఎకానమీ అంతా ఇంత వీక్గా ఉంది కదా ఈ సంవత్సరం జీడిపి ఫైవ్ పర్సెంట్ పడిపోతుంది అంటున్నారు కదా ఇలా అందరూ చెప్తున్నారు కానీ మార్కెట్స్ ఎప్పుడు కూడా ట్వంటీ ట్వంటీ వన్ మార్చ్ ట్వంటీ ఫస్ట్కి వచ్చే నెంబర్స్ సాధారణంగా ట్రేడ్ కావండి అది మనం గమనించాలి సో నెక్స్ట్ ఇయర్ అంటే ట్వంటీ 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 వన్ ట్వంటీ టూలో అలాగే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఏం జరుగుతుంది దాన్ని డిస్కౌంట్ చేస్తాయి సో లాంగర్ టర్మ్లో లాంగ్ టర్మ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ ఏ విధంగా ఉంటాయి ఈ అంశాన్ని మార్కెట్స్ గమనించి ట్రేడ్ అవుతూ ఉంటాయి అంతేగాని ఈ ఈ ఇయర్నింగ్స్ ఈసారి ఈపిఎస్ ఏ విధంగా ఉంటుందన్నది పెద్దగా పట్టించుకో దేర్ విల్ బీ నీజర్ రియాక్షన్స్ ఫర్ బోత్ పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్ బట్ ఆల్వేస్ వన్ ఇయర్ ఎహెడ్ టూ ఇయర్స్ ఎహెడ్ మార్కెట్స్ ఆలోచిస్తాయి దీన్ని మనం గమనించాలి